స్పీకర్ సార్ కామారెడ్డి ఎక్కడ నుంచి అయితే కేసీఆర్ గారు గెలవాలని వెళ్లిపోయి ఎన్నికల్లో పోటీ చేసిందో ఆ కామారెడ్డిలో సెప్టెంబర్ 1 తారీఖు నాడు కరెంటు సబ్స్టేషన్లో ముట్టడి చేసి మొత్తం రైతులు ధర్నా చేసి రోడ్లకి కామారెడ్డిలో నిరసన తెలిపిండు 24 గంటలు కాదు కదా 10 గంటల విద్యుత్తు కూడా ఇవ్వడం లేదని కామారెడ్డి శాసనసభలో ఆ నియోజకవర్గంలో ఏ కామారెడ్డి జిల్లా బాగర్తిపల్లి సబ్స్టేషన్ ఎదుట ఆందోళన చేస్తున్న రైతులు వేముల నర్వో శివారులో ఎండిపోయిన మొక్కజొన్న పంటను మేస్తున్న గొర్రెలు ఇది సమాచారం అధ్యక్ష ఒకవేళ కామారెడ్డి కేసీఆర్ ఇలాక కాబట్టి నాకు సంబంధం లేదని మాజీ విద్యుత్ శాఖ మంత్రి గారు మాట్లాడొచ్చు ఇక్కడ సూర్యాపేట జిల్లా నేరడిచెర్ల దగ్గర రాస్తా రోకో చేస్తున్నారు నేరడిచెర్ల గరిడేపల్లిలో వారి సొంత జిల్లా రైతులు రోడ్డుకి రాస్తా రోకో చేసిన వివరాలు అధ్యక్ష అదే విధంగా గరిడేపల్లి కల్మలచెరు సబ్స్టేషన్ ను ముట్టడి చేసి రైతులు ధర్నా చేస్తున్నారు అధ్యక్ష అదే విధంగా మేళ్ళచెరు అక్టోబర్ 15 నాడు సూర్యాపేట జిల్లా మేళ్ళచెరులో రైతులు నిరసన బాట పట్టారు అధ్యక్ష అదే విధంగా కరెంట్ సమస్యలతో గద్వాల్లో 24 గంటల కరెంట్ రావట్లేదని సబ్స్టేషన్ ను ముట్టడి చేసిన వివరాలు అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష కరెంట్ కోతల వల్ల కన్న కొడుకు చచ్చిపోతే కరెంట్ కోతతో కొడుకు కడుపు కోతతో తల్లి బలి కరెంట్ సరైన సమయంలో ఇవ్వకపోవడం వల్ల కొడుకు చనిపోతే ఆ దుఃఖాన్ని భరించలేక కొద్ది గంటల్లోనే కొడుకు శవాన్ని కూడా దాన సంస్కారాలు చేయకముందే ఆ తల్లి కొడుకు పేరు కొమరయ్య తల్లి పేరు ముత్తవ్వ డోర్నకల్ వరంగల్ జి ప్రాంతంలో రెండేళ్లుగా వ్యాపారం కలిసి రావడం లేదని అప్పులు పెరిగిపోయాయి వాటిని తీర్చేందుకు కొమరయ్య సాగును పెంచాడు కానీ విద్యుత్ రాకపోవడం వల్ల కొమరయ్య అనే రైతు చచ్చిపోతే ఆ దుఃఖాన్ని తట్టుకోలేక గుండె బగిలి కన్న తల్లి ముత్తవ్వ కూడా చనిపోయింది అధ్యక్ష ఇదే కాదు అధ్యక్ష ఇంత ప్రోగ్రెస్ రిపోర్ట్ చదివిండు కదా మా మిత్రుడు నేను అడగదలుచుకున్నా ఎందుకంటే వారు చాలా సీనియర్ సభ్యులు వారు అన్ని విషయాలను వారు సభ ముందుకు తెస్తే నిజంగా మేము అప్రిషియేట్ చేస్తాం అధ్యక్ష మేము వైట్ పేపర్ పెట్టింది దేనికోసం అధ్యక్ష వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకెళ్లి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని ఒక మంచి పరిపాలన ఇవ్వాలని మేము చర్చ చేసినాం అధ్యక్ష ఇంత చర్చ జరిగిన అక్బరుద్దీన్ ఓవైసీ గారు శ్రీశైలం ఎడవగట్టు కాల్వ 1988-89లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం 89లో ప్రారంభించింది 2001లో పూర్తయింది 20 సంవత్సరాల నుంచి శ్రీశైలం ఎడవగట్టు కాలువ మీద 900 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో నడుస్తున్న ప్రాజెక్టు నీళ్ల ద్వారా నడిచే ప్రాజెక్టు అధ్యక్ష అక్కడ ఈ ప్రాజెక్టును మేము నిర్మిస్తే నిర్వహణ లోపం వల్ల ఆగస్టు 22, 2020 నాడు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 2 రోజుల ముందే హెచ్చరించిన ఇక్కడ సమస్యలు ఉన్నాయి తక్షణమే అధికారుల నిపుణులను పంపించి ఈ సమస్యల్ని పరిష్కరించండి లేకపోతే పెను ప్రమాదం జరగబోతుందని అక్కడ అధికారులు ఇక్కడ ఉండే అధికారులకు హెచ్చరిక లెటర్ పంపించిన వారు మంత్రిగా ఉన్నప్పుడు నిర్లక్ష్యం వల్ల పట్టించుకోకపోవడం వల్ల శ్రీశైలం విద్యుత్ సొరంగం 900 మెగావాట్లది బ్లాస్ట్ అయి 9 మంది చచ్చిపోయింది అధ్యక్ష 9 మందిలో ఏఇ ఉజ్మా ఫాతిమా హైదరాబాద్ ఇక్కడ ఓల్డ్ సిటీలో ఆ అమ్మాయికి మైనారిటీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రిజర్వేషన్తో ఆ అమ్మాయి ఇంజనీరింగ్ చదివి ఉద్యోగం చేసి అక్కడ చేరితే ఆ అమ్మాయి ఒక మహిళ అయి ఉండి ఆడబిడ్డ అయి ఉండి అక్కడ ఉద్యోగం చేస్తుంటే ఆ అమ్మాయి చనిపోతే ఆ కుటుంబాన్ని మేము ఇంటికెళ్ళి పరామర్శించినాము మేము ఆదుకున్నాం ఆ కుటుంబాన్ని కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారుగా ఆనాటి ముఖ్యమంత్రి గారు కానీ ఆనాటి విద్యుత్ శాఖ మంత్రి కనీసము చాంద్రయ్య మన చాదర్గట్టులో ఉండే ఆ మైనారిటీ ఏ కుటుంబాన్ని కూడా పరామర్శించలేదు శ్రీశైల సొరంగము పేలిపోవడం వల్ల 9 మంది ఉద్యోగస్తులు అక్కడికక్కడనే బుగ్గిపాలైపోయిన శవాన్ని కూడా గుర్తించలేని పరిస్థితుల్లో ఖాళీ బూడిదై మసైపోయింది మానవత్వం లేని ప్రభుత్వము దాని మీద విచారణకు ఆదేశించలేదు కనీసం ప్రమాద స్థలాన్ని మేము పరిశీలించి బాధితులకు కొంత ఉపశమనం కలిగిద్దామంటే మమ్మల్ని పోలీసులను పెట్టి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టింది అధ్యక్ష ఇన్ని తప్పిదాలు
ఎంఐఎం పొత్తులో ఉన్న బిఆర్ఎస్ పార్టీ ఆనాడు ప్రభుత్వంలో దుర్మార్గాలు చేస్తే ఈ శ్రీశైలం ఎడమగట్టు కాలువ మీద జరిగిన ప్రమాదం గురించి కూడా మా మిత్రుడి సభలో ప్రస్తావించిన ఉంటే ఎస్ డెఫినెట్గా మేము అప్రిషియేట్ చేసి ఉండేవాళ్ళం. కాబట్టి ఈరోజు సో సార్ అక్బర్ సాబ్ నేనే అక్బర్ సాబ్ ఇతనా సమ్జో ప్లీజ్. ఏ సర్కార్ జిమ్మేదారీసే ఏ వైట్ పేపర్ టేబుల్ కి ఏ వైట్ పేపర్ టేబుల్ కర్నే కే బాద్ ఆప్ జో భీ సుజావ్ దే రే సుజావ్ లేనే కే లియే భీ హమ్ తయార్ హే. ఇస్కా మత్లబ్ ఏ నహీ జో ఇల్జామ్ కియే జో గునేకార్ హే ఆప్ ఉన్కే తారీఫ్ పే తారీఫ్ కర్తే రహా తో యహాన్ బైఠ్ కర్ సున్నే కే లియే కోయి తయార్ నహీ హే. ఆప్ జో ఓల్డ్ సిటీ హైదరాబాద్ కే లియే యా తెలంగాణ కే లియే డెవలప్మెంట్ కర్నే కే లియే క్యా ఫండ్స్ ఆయే ఆప్ బోలో హమ్ జిమ్మేదారీ సే హమ్ నిభాయేంగే మగర్ ఆప్ యే కామ్ నహీ కర్ రహే. ఆప్ పురానే దోస్త్ కో జో బిగడా హువా దోస్త్ కో ఆప్ బచానే కే లియే జితనా ఆప్కే శక్తి హే సబ్ సారే ఆప్ క్యో ఉన్కే ఉన్కే రక్షా కే లియే ఆ రహే మేరే సమజ్ మే నహీ ఆ ఈ ఇస్కా యే ఆప్ క్యా కర్నా చా రహే ఆప్ క్యా 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 మదద్ కర్ రహే నహీ అచ్చా దోస్త్ కో స్పీకర్ సార్ అచ్చే దోస్త్ కో 10 రూపే దేకర్ సాత్ మే లేనా బురా దోస్త్ కో 10 రూపే దేకర్ చుడా లేనా ఐసే దోస్తీ ఆప్కు ఠీక్ నహీ హే. ఆప్ జితనా తెలంగాణ జనతా జిన్కో తిరస్కార్ కియే వహా పర్ బిఠాయే ఉన్కే తరఫ్ ఆప్ క్యో వకాలత్ లే రే అబ్ రహా అబ్ ఫైనల్ బాత్ హే ఆప్ 7 సీట్ జీతే మగర్ బహదూర్పురా మే కితనే ఓటో సే జీతే నాంపల్లీ మే కితనే ఓటో సే జీతే ఏక్ బార్ ఏ భీ ఆప్ హిసాబ్ కితాబ్ లే లో అక్బర్ సాహబ్ హమ్కు కోయి ఎత్రాజ్ నహీ హే. ఆప్కే పార్టీ జితానే కే లియే ఆప్కే పార్టీ అగర్ 9 సీట్ 10 సీట్ 12 సీట్ కుచ్ భీ జీతనే కే లియే ఆప్కా పొలిటికల్ పార్టీ కా హక్ హే మగర్ మైనారిటీ కా హక్ బచానే కా జిమ్మేదారీ హమారే హే. హర్ బోత్ సారే ప్రదేశో మే హమ్ ముఖ్యమంత్రి బనాయే ఈ దేశ్ కా రాష్ట్రపతి మైనారిటీ కో హమ్నే బనాయే ఆప్నే నహీ బనాయే ఆప్ నహీ బనా బిహార్ కే ఉత్తర్ ప్రదేశ్ కే మహారాష్ట్ర మే హమ్ లోగ్ ముఖ్యమంత్రి బనాయే మైనారిటీస్ కో ఈ దేశ్ కా రాష్ట్రపతి హమీనే బనాయే మైనారిటీ కో ఆప్ ఆప్కా ఆప్కే సుజావ్ సే నహీ హమారే జిమ్మేదారీ హే మైనారిటీ కో సాత్ మే లేకర్ చల్నే కా హమ్ కిసీ కే కిసీ సే మైనారిటీ వెల్ఫేర్ కే లియే కిసీ సే సీఖనే కా జరూరత్ నహీ హే. 4% రిజర్వేషన్ దియా హమ్నే దియే 12% వాదా కియా ధోకా కియా సో ఆద్మీ సే ఆప్ దోస్తీ కర్ రహే యే ఠీక్ నహీ ఆప్కా మర్జీ ఆప్ డిసైడ్ కర్ లో కిస్కే సాత్ మే రహనా మోదీ కే సాత్ మే రహనా మోదీ కు మదద్ కర్నే వాలే కే సాత్ మే రహనా న్యూట్రల్ రహనా సెక్యులర్ రహనా ఆప్కా మర్జీ హే ఆప్కా మర్జీ కో హమ్ కుచ్ నహీ బోల్ సక్తే మగర్ కాంగ్రెస్ కే ఊపర్ జబ్ ఇల్జామ్ లగానే కే లియే కోషిష్ కర్ రహా హే సోచ్ కర్ ఇల్జామ్ కరో క్యోంకి హమ్ లోగ్ స్పీకర్ సార్ నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా వాళ్ళ ఇష్టం వాళ్ళు సర్వ స్వతంత్రమైన రాజకీయ పార్టీ వాళ్ళు ఎవరితోనైనా పొత్తులు పెట్టుకోవచ్చు వాళ్ళు ఎక్కడైనా పోటీ చేయొచ్చు వాళ్ళు పొత్తులు పెట్టుకునేదాన్ని పోటీ చేసేదాన్ని కాంగ్రెస్ ఎప్పుడు వ్యతిరేకించదు మా విధానం మాది వాళ్ళ విధానం వాళ్ళది అయితే మైనారిటీ యొక్క వెల్ఫేర్ కావచ్చు డెవలప్మెంట్ కావచ్చు మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నది 100% ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కమాలుద్దీన్ గారిని పిసిసి అధ్యక్షుడిగా చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హోమ్ మినిస్టర్గా మైనారిటీని పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కాబట్టి మైనారిటీల విషయంలో కాంగ్రెస్ చిత్తశుద్ధిని ఎవరు శంకించవలసిన పని లేదు.